శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల కంబాల జోగులు అధ్యక్షతన పార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజా మండలం కంచరం గ్రామంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రారంభించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాజం నియోజకవర్గ కేంద్రంలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే అధ్యక్షతన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం వెలుపల ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, ఆనాడు ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను పుణికి పుచ్చుకుని రాజన్న రాజ్య స్థాపన కొరకు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహన్ రావు, జిల్లా కార్యదర్శి వంగర ఎంపీపీ ఉత్తరావేలి సురేష్ ముఖర్జీ, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మీ గ్రామం కంచరం పెద్ద గ్రామం, మీ గ్రామం నుంచి మరి జెడ్పీటీసీలు మాజీలు ఉన్నారు, అలాగే మాజీ ఎంపీపీ ఉన్నారు, ఈరోజు సర్పంచ్ గా గెలిచిన మన నాయుడు ఆధ్వర్యంలో మీ గ్రామ పెద్దలందరూ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, పాత్రికేయులకు, సోషల్ మీడియా వారికి, అదే విధంగా వాలంటీర్ ఉద్యోగస్తులకి